హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మోహిత గార్డెనింగ్ అండ్ డ్యాన్స్. మీ సౌజన్య. చూసారు కదా ఈరోజు వీడియో వచ్చేసి ఈ వంకాయల గురించి. నేను ఈ వంగనారకి వాడడానికి ఎటువంటి సాయిల్ వాడాను, ఎటువంటి టబ్స్లో అయితే పెట్టాను, ఏంటనేది నేను స్టెప్ బై స్టెప్ అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇప్పటి వరకు మా పాప డ్యాన్స్ వీడియోలనే అప్లోడ్ చేస్తూ వచ్చాను. ఈ గార్డెన్ వీడియోస్ అనేవి బాగా తగ్గినాయి. మళ్ళీ నేను ఈ వీడియోతో అనేది మీ ముందుకు వచ్చాను. ఇక్కడ కనబడుతున్న చిన్న చిన్న మొక్కలన్నీ కూడా వంగనార అండి. లాస్ట్ టైం నేను ఇవే కంటైనర్లో ఒక దాంట్లో వచ్చి పచ్చిమిర్చి నార, ఇంకొకటి చిలక ముక్కు పువ్వులు అని వీడియో చేశాను కదా, ఆ విత్తనాలు అనేవి మొత్తం ఈ పార్ట్స్లో అన్నీ కూడా అవే ఉండేవి. అవన్నీ మళ్ళీ నేను తీసుకుని ఒకసారి మట్టిలో ఏమేమి కలుపుకోవాలి, వేపపిండి, కంపోస్టు, కౌ మాన్యూర్ ఇవన్నీ మళ్ళీ కలిపి అందులో నేను విత్తనాలు అనేవి మళ్ళీ వేసా. ఆ విత్తనాలు అనేవి కూడా చాలా హెల్దీగా వచ్చినాయి. మొత్తం అన్నీ నేను చల్లిన విత్తనాలన్నీ కూడా చిన్న చిన్న మొలకలుగా అయితే వచ్చాయి. సో ఇందులోవి నేను కొన్ని మొక్కలు అనేవి తీసి వేరే పార్ట్స్లో పెడుతున్నాను. వచ్చిన నార నేను అందులో ఉంచడం వల్ల అవైతే ఎటువంటి ఎదుగుదల నాకు కనిపించలేదు. సో అవన్నీ కూడా మళ్ళీ నేను తీసుకుని వేరే పార్ట్స్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. ఈసారి నేను బకెట్ కాకుండా ఇట్లా బ్లాక్ కలర్ టబ్స్ అనేవి బాగా యూజ్ చేశా. ఇది వచ్చి మనకి బాగా వెడల్పుగా ఉంటుంది కాబట్టి కనీసం మనం ఈ టబ్లో ఒక 3 నుంచి 4 మొక్కలు పెట్టుకోవచ్చు. నేను ఒక్కొక్క దాంట్లో 4-3 అట్లా పెట్టుకున్నా. కానీ నేను ఈ మొక్కలకి వాడడానికి మాత్రం నేను బయోసెఫియా వారి సాయిల్ని అయితే నేను తీసుకోవడం జరిగింది. నేను ఈ సాయిల్ని ఎందుకు తీసుకున్నానంటే, మనం డైరెక్ట్గా బయట కొనే ఎర్రమట్టిలో అయితే మనం ఈ కౌ మాన్యూర్ కానీ వేప పిండి ఇలాగా కంపోస్ట్ ఇవన్నీ కూడా మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవన్నీ కూడా మనం మిక్స్ చేసుకుని మొక్కలు అనేవి పెట్టుకోవాలి. ఎప్పుడు వాడే రెగ్యులర్ సాయిల్లో మనం పెట్టుకున్నాక అందులో మనం మొక్కలు పెట్టుకున్నప్పుడే ఇలా అన్ని రకాలు కూడా మిక్స్ చేసి పెట్టుకుంటాం. అవి పెట్టుకున్న 15-20 డేస్కి కూడా మళ్ళీ మనం ఏదో ఒకటి ఆ మొక్కలకి ఇస్తూ ఉండాలి. మన వెజిటేబుల్తో తయారు చేసుకున్న కంపోస్ట్ కానివ్వండి, ఆనియన్ పీల్ వాటర్ కానీ ఇలా ఏదో ఒకటి మనం ఇస్తూ ఉండాలి. కానీ వీళ్ళ సాయిల్కి వచ్చేసి అటువంటివి ఏమీ కూడా మనం ఒక 2 మంత్స్ వరకు కూడా ఈ సాయిల్కి మనం మళ్ళీ ఇవ్వనవసరం లేదు. ఎందువల్ల ఏంటనేది కూడా నేను మీకు డీటెయిల్గా నేను ఇప్పుడు మీకు ఇక్కడ పిక్ పెడుతున్నాను, చూడండి. మనం రెగ్యులర్గా తీసుకునే సాయిల్లో కూడా మనం అన్ని రకాలు కలుపుకుంటాం. కానీ వీళ్ళ సాయిల్లో వచ్చేసి పాటింగ్ మిక్స్లో ఉండే కంటెంట్స్ కోకోపీట్, రెడ్ సాయిల్, ఆర్గానిక్ మాన్యూర్, అలాగే ట్రైకోటర్మా, వ్యామ్ అండ్ నేమ్ కేక్, ఇలా అన్ని రకాలు కూడా వీళ్ళు ఈ సాయిల్లో అనేది మనకి మిక్స్ చేసి ఇస్తారు. కానీ మనకి అంతే పడుతుంది. బయట తీసుకుని మనం చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నా ఇది మనం యూజ్ చేసినా కూడా అంతే పడుతుంది. కానీ ఈ సాయిల్లో పెట్టిన మొక్కలు హెల్దీగా అండ్ ఎటువంటి పెస్ట్ అనేది కూడా నాకు పట్టలేదు. మనం మామూలు సాయిల్లో కనుక పెట్టుకున్నామంటే రెగ్యులర్గా నీమ్ ఆయిల్ అయితే ఏదో ఒకటి మనం స్ప్రే చేసుకుంటూనే ఉండాలి. ఈ సాయిల్లో నేను పెట్టుకున్నాక చాలా హెల్దీగా మాత్రం పెరిగాయి. చూసారు కదా ఎంతెంత లీవ్స్ వచ్చినాయి ఒక్కొక్కటి. నేను ఈ టబ్లో కూడా పూర్తిగా నేను ఫుల్గా కూడా నేను మట్టి అనేది వేయకుండా ఈ టబ్ సైజ్ చూసారు కదా, ఈ టబ్లో నేను సెకండ్ సాయిలే తీసుకున్నా. ఈ సెకండ్ సాయిల్లోనే మొక్కలు కూడా ఇంత హెల్దీగా ఇంత హైట్ అనేది బాగా పెరిగాయి, హెల్దీగా పెరిగినాయి. అలాగే ప్రతి కొమ్మకి కూడా మనకి ఇలాగా పూత అనేది చాలా బాగా వచ్చింది. చూసారు కదా ప్రతి లీవ్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి, ఎక్కడా కూడా మీకు పెస్ట్ అనేది కూడా మీకు కనిపించదు. ఈ సాయిల్లో ఉన్నటువంటి కంటెంట్స్ కూడా అటువంటివి. మనకి ఈ సాయిల్కి వచ్చేసరికి మనం ఒక 2-3 మంత్స్కి మనం కొంచెం వాళ్ళదే మాన్యూర్ నేను యూజ్ చేస్తున్నా, వాళ్ళ మాన్యూరే నేను ఇది ఇచ్చుకుంటూ వెళ్తున్నా every 20 డేస్కి. చూసారు కదా కాయ కూడా ఎంత హెల్దీగా ఎంత బాగా వచ్చాయో.
ప్రతి పువ్వు కూడా నాకు ఇలాగా కాయగా అయితే తయారైంది. పూత అనేది హెల్దీగా వచ్చి సైజ్ కూడా చాలా బాగా వచ్చాయి. కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ టబ్లో నేను ఒక 5 మొక్కలు పెట్టాను కదా, 4 అయితే నాకు బతికినాయి. 4 కూడా చాలా హెల్దీగా కూడా వచ్చాయి. ఎప్పుడు ఇప్పటికొచ్చి నేను దీనికి పెస్ట్ అనేది నేను చూడలేదు. మధ్యలో ఒక్కొక్కసారి అనేది ఆకు ఫోల్డ్ అయ్యింది, అప్పుడు మనం ఎవ్రీ 20 డేస్కి గార్డెన్ అంతా కూడా నీమాయిల్ స్ప్రే చేస్తాం కదా, మనం వీటికి కూడా నీమాయిల్ అనేది స్ప్రే చేసుకుంటూ ఉన్నామంటే నెక్స్ట్ మనకి ఎటువంటి పెస్ట్ కూడా వీటికి పట్టకుండా ఉంటుంది. మనం ముందుగానే వీటికి ఎటువంటివి రాకుండా మనం చూసుకోవచ్చు. అలాగే మనం ప్రతిసారి కూడా అట్లా వాటర్ చేసాక వదిలేయకుండా ఆకులు మనం ఆకు అడుగు భాగాన ఎలా ఉంది ఏంటనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఈ మిల్లీ బగ్స్ అలాంటివి పేను బంగ్ అన్నీ కూడా మనకి ఆకు అడుగు భాగాన్ అనేది ముందు ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మనం మధ్యలో ఒక్కొక్కసారి లీవ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అలా మనకి ఎటువంటి ఆకులైనా కనపడ్డాయంటే మనం అప్పటికప్పుడు తీసేసుకున్నామంటే అవి పక్కనున్న వాటికి కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనేది బాగుంటుంది. వచ్చిన ప్రతి పూత కూడా నాకు అన్ని పూత అనేది ఎక్కువగా రాలిపోలేదు. ప్రతి పువ్వు కూడా ఇట్లా కాయ కింద నాకు ప్రతిదీ కూడా వచ్చింది. చూడండి మీకు సాయిల్ ఇంకా కూడా సాయిల్ నేను ఫిల్ చేయలేదు, అలా వదిలేసా. ఎంత సాయిల్లో సగం ఉండగా కూడా నాకు ఈ కాయలు కూడా చాలా హెల్దీగానే వచ్చాయి. సో నేను ఈ సాయిల్ ఇట్లాగా వదిలేయకుండా మళ్ళీ కొంచెం వేరే వాళ్ళ దగ్గరే తీసుకున్న మాన్యూర్ని కూడా నేను మళ్ళీ యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఇది సైజ్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. వీటికి నేను వచ్చాక పైన వచ్చి చిన్న చిన్న టిప్స్ అనేవి కూడా నేను కట్ చేయలేదు, కానీ నాకు సైడ్ బ్రాంచెస్ కూడా ఒక్కొక్క చెట్టుకి బాగా వచ్చాయి. మనకి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తే మనకి పూత కూడా అలాగే ఎక్కువగా వస్తాయి, కాయలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. నేను ఈ వీటికి వచ్చి ఒక 3 టైమ్స్ వరకు నేను హార్వెస్ట్ అనేది చేసుకున్నా. మనం ఎప్పటికప్పుడు ఇట్లా కాయల్ని ఎదిగిన కాయల్ని కట్ చేసేస్తూ ఉండాలి, లేకపోతే నెక్స్ట్ దాని పైన వచ్చే పూతకి కానీ తయారయ్యేటువంటి ఉన్న కాయలకి బలం అనేది సరిపోదు. కానీ మనం ఎప్పటికప్పుడు ఇలాగా కొంచెం సైజు పెద్దగా అయినప్పుడు మనం కావాల్సిన సైజ్ చూసుకుని కట్ చేసేసుకుంటూ ఉన్నామంటే మనకి నెక్స్ట్ వాటికి బలం అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మొక్కలే తీసుకుని మనం అయితే నేను నార అనేది వేసాను కదా, వాటికి పూత అనేది వచ్చి నాకు కాయలు కూడా తయారయ్యాయి. కానీ ఈ టబ్లో వచ్చేసి ఇంకా ఈ నారంతా కూడా ఇంతే హైట్ అనేది ఎదిగింది. సో మనం పెట్టుకునే రెగ్యులర్ సాయిల్కి వాళ్ళ సాయిల్కి ఎంత తేడా ఉందో చూసారు కదా. ఈ వంకాయల్లోనే ఇంకా నాకు దగ్గర వచ్చేసి ఒక 4 వెరైటీస్ ఉన్నాయండి. కానీ ఈ మొక్కలు వచ్చేసి నేను ఇంకా వేరే ఉన్నవి ఇది వరకు నర్సరీ నుండి నేను డైరెక్ట్ మొక్కలుగానే నేను తీసి తెచ్చి పెట్టుకున్నాను. కానీ అప్పట్లో హెవీ రెయిన్ వల్ల వర్షాలు ఎక్కువగా అయిపోయి నాకు అప్పుడు తెచ్చుకున్నటువంటి వంకాయ మొక్క నారంతా కూడా చచ్చిపోయినాయి. మొక్కలన్నీ కూడా కుళ్ళిపోయి పాడైపోవడం అనేది వచ్చింది. అందులో ఒక 2-3 మొక్కలు అయితే బతికినాయి, అవి మాత్రం ఎక్కువగా అయితే నాకు పూత అనేది రాలేదు, కాయలు వచ్చినా కూడా పాడైపోవటం అనేది వస్తూ ఉండేది. సో ఇప్పుడు మనం ఈ కింద ఇటు ఉన్నటువంటి లీవ్స్ మనం పెద్ద పెద్దవి అయిపోయినాయి కదా,
అవి ఇంకా పెద్దవి అవ్వడానికి బలవంత కూడా అవే తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం కింద సైడు ఉన్నటువంటి ఎటువంటి లీవ్స్ ఉన్నాయో, మనకి పెద్ద పెద్దగా అనిపించిన లీవ్స్ అని ఇలా కట్ చేసేసుకోవడం వల్ల కొంచెం బలం అనేది పై పైకి వెళ్తూ ఉంటుంది. లేదంటే ఈ మొక్కలు ఈ ఆకులు ఇంకా పెద్దవిగా అవ్వడానికి బలం అనేది ఎక్కువ అవే తీసుకుంటాయి. కాబట్టి నేను బాగా పెద్ద సైజ్ అనిపించినవి నేను తీసేసా. చూసారు కదా, ఈ ఆకులు పెద్దవి ఇంత పెద్ద సైజ్ అయింది. సో దాని పక్కనే మనకి ఇంకొక స్టెమ్ అనేది, కొత్త కొత్త స్టెమ్స్ అనేవి మనకి మళ్ళీ వస్తూ ఉన్నాయి కదా. బట్టి మనం ఆ స్టెమ్స్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఇలా పెద్దగా అయిన ఆకులన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఈ ఆకులన్నీ పెద్ద సైజ్ అయిన ఆకులన్నీ కూడా నేను ఇలా కట్ చేసేసాను. నేను ఇదే వంగనారని తీసుకుని మళ్ళీ ఒక్క టబ్తో కాకుండా ఒక మూడు టబ్బుల్లో అయితే వేసుకున్నానండి. ఎందుకంటే మనకి ఉన్న నాలుగు చెట్లకి మనకి తీసుకునే హార్వెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక మూడు టబ్స్లో మనం వేసుకున్నామంటే కోసిన ప్రతిసారి కూడా మనకి హార్వెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. చూసారు కదా, కట్ చేసిన ఆకులు కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో, ఎక్కడా కూడా మనకి పెస్ట్ అనేది పెట్టినట్టు కూడా నాకు కనిపించలేదు. కానీ మనం ఈ సాయిల్ని 100% మనం మన టెర్రస్ మీద అయితే మనం యూజ్ చేయొచ్చండి. ఖచ్చితంగా మీరు నా వీడియో చూస్తున్నట్టయితే మీరు కూడా ఈ సాయిల్ తీసుకోవాలనుకుంటే, నేను వాళ్ళది విజిటింగ్ కార్డ్ అనేది వాళ్ళ ఫోన్ నెంబర్స్ నేను ఇక్కడ పెడుతున్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటారు కానీ ఇవన్నీ మనం ఎట్లా సాయిల్ తెచ్చుకుని ఇవన్నీ మనం చేసుకోవాలంటే కష్టం కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి మనం కాల్ చేసి మనకి ఏమేం కావాలనేది సాయిల్ చెప్పామంటే వాళ్ళే మనకి ఇంటికి తెచ్చి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. వాళ్ళ ఈ సాయిల్కున్న బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి అనేది అన్నీ కూడా మనకి వాళ్ళు వివరించి కూడా చెప్తారు. అలాగే నేను కొన్ని మొక్కలు ఇదివరకే తెచ్చుకున్నానని చెప్పాను కదండి, ఆ మొక్కల్లో నాకు ఒక నాలుగు మొక్కలు అనేవి బతికినాయి. మిగతా అంత నారా కూడా నాకు కుళ్ళుపోయి చనిపోయినాయి. ఇదొక కొంచెం బ్లాక్ కలర్లో ఉండే మనకి వంకాయ. అది కాకుండా ఇంకొకటి వచ్చి పొడుగు వంకాయలు అంటాం కదా, ఇందులో వచ్చి ఈ పొడుగు వంకాయలది ఒకటి నాకు ఉన్నాయి. మనం ఈ తెచ్చుకున్న మాన్యూరు మనం ఇలా ఈ మొక్కల దగ్గర వేసుకున్నామంటే అవి కూడా మళ్ళీ హెల్దీగా పెరుగుతాయి. చూసారు కదా, నేను నార్మల్ సాయిల్లో పెట్టిన వాటికైతే ఈ విధంగా స్టెమ్స్ అన్నీ కూడా మిల్లీ బగ్స్ పట్టి వైట్ వైట్గా ఎలా అయిపోయినాయో. సో వీటికి మనం రెగ్యులర్గా కూడా మనం నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలి. మనం నేను పెట్టుకున్న నార్మల్ సాయిల్లో వచ్చేసి అయితే ఎదుగుదల తక్కువగానే కనిపించింది. ఇవే కాకుండా నేను మూడు టబ్స్లో వేసుకున్నవి కూడా నాకు చాలా హెల్దీగా పెరిగాయి. సో ఇంకొకసారి కూడా నేను మళ్ళీ హార్వెస్ట్ అనేది చేస్తున్నా. చూసారు కదా, గుత్తులు గుత్తులుగా అనేది ఇప్పుడు వంకాయలు నాకు అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి, ఇవన్నీ కూడా మొత్తం పూత మీద ఉండి కాయలు కూడా మంచి హెల్దీగా అయితే నాకు తయారయ్యాయి. ఇప్పుడు నేను ఈ కాయలన్నీ కూడా హార్వెస్ట్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఒకే స్టెమ్కి వచ్చేసి ఒక 5-6 కాయలు వరకు మనకి ఒక్క స్టెమ్కే ఉన్నాయి. చూడండి, ఈ స్టెమ్కి వచ్చి అది అన్నీ కూడా ఒక్క మొక్కకే. ఒక స్టెమ్కి వచ్చేసి అయితే 4 కాయలు ఉన్నాయి. ఒకే దానికి గుత్తుగా ఒక 3 కాయలు అనేవి ఎలా వచ్చాయి బరువు. సో మనం వీటిని కోసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అలా కొయ్యకుండా మనం ఉంచామంటే అవి పైకి ఉండే పూతకి బలం అనేది కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది. కాబట్టి మనం కాయలు సైజ్ చూసుకుని హార్వెస్ట్ అయితే మనం చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇవి 3 ఒకే గుత్తులా ఉన్నాయి. పూత అనేది మాత్రం నాకు అస్సలు రాలిపోవడం అనేది జరగలేదు. వచ్చిన ప్రతి పువ్వు కూడా నాకు కాయగా అయితే తయారయ్యాయి. సైజ్ కూడా బాగున్నాయి. సో మన టెర్రస్ మీద మన చేతులతో మనం పండించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరండి.
నేనైతే స్టార్ట్ చేసిన 1 ఇయర్కి ఫస్ట్ ఇలా వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ మొక్కలే కాకుండా వీళ్ళ సాయిల్లో వచ్చి నేను ఇంకేమేమి మొక్కలు వేశాను, అలాగే ఇంకెన్ని రకాల పాదులు పెట్టాను అనేది కూడా నేను ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా సైజు అన్నీ కూడా నాకు చాలా బాగా వచ్చాయండి. గుత్తులు గుత్తుల కింద ఈసారి నేను చేసిన హార్వెస్ట్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే మనం పెట్టుకున్నప్పుడే మనం ఒక ఫ్యామిలీకి 3 మొక్కలు సరిపోతాయి, 5 మొక్కలు సరిపోతాయి అని మనం అనుకుంటాం. ఇది వరకు లాస్ట్ వీడియోలో కూడా నేను అట్లాగే చెప్పాను, కాదు అలా కాకుండా ఒక కనీసం ఒక 7 to 8 వరకు మనం మొక్కలు అనేవి పెట్టుకున్నామంటే ఒక మొక్కకి ఒకసారి పూత వచ్చి ఒక్కొక్కసారి పూత అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి మొక్కకి పూత అనేది ఖచ్చితంగా రాదు. సో మనం పెట్టుకున్న మొక్కలను బట్టి పూత అనేది కూడా వస్తుంది. కాబట్టి కొన్ని ఎక్కువ మొక్కలు పెట్టుకున్నామంటే కోసుకున్న ప్రతిసారి కూడా మనం హార్వెస్ట్ అనేది చాలా బాగా చేయొచ్చు. ఈ చేసిన మొత్తం హార్వెస్ట్ అంతా కూడా నేను ఈ ఒక్క టబ్లో వంకాయలేనండి. చూడండి, ఈ వంకాయ అయితే నేను విత్తనాలకి వదిలేశాను. ఇది కలర్ అయితే ఈ విధంగా అయితే కొంచెం చేంజ్ అయింది యెల్లో కలర్లోకి. సో ఇంకొక కొన్ని రోజులు అలా ఉంచి నేను నా చెట్టు నుండి వచ్చిన విత్తనాలనే నేను అయితే స్టోర్ చేసుకుంటా. ఇది ఒక టైపు వంకాయ మొక్క అండి. చూసారు కదా కలరు. ఇది సైజ్ అయితే నేను లాస్ట్ టైము ఇదే దాంట్లో నేను ఇదే ప్లేస్లో మీకు కాకరకాయ మొక్క గురించి అయితే చూపెట్టాను కదా. సో మనకి అవి కాకరకాయలు అనేవి అయిపోతే కనుక మనం అక్కడ తీసేసుకుని అవన్నీ చేసి ఇంకొక మొక్క అయితే పెట్టుకున్నా. చూడండి, ఈ వంకాయ మొక్కలు కూడా ఎంత హెల్దీగా వచ్చినాయో. నేను మళ్ళీ వాటి అన్నిటినీ కూడా క్లీన్ చేసి వీటికి కూడా మాన్యూర్ ఇవ్వడం వల్ల ఇవి కూడా కొంచెం హెల్దీగా పెరిగాయి. కానీ మనం ఆ సాయిల్లో పెట్టుకున్నప్పుడు వచ్చిన హార్వెస్ట్ కొంత మనకి వీటికి రాలేదు మనం ఈ సాయిల్లో. సో చూసారు కదండి, వీడియో బాగుంది, వీడియోలో కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేవి తప్పకుండా కామెంట్ బాక్స్లో అనేది పెట్టండి, వీడియో ఎలా ఉందో. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.